కులం పేరు ఎత్తకుండానే గల కులం మొత్తానికి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని మీరు కారణం చెప్పగలుగుతారా? ఈ రోజు అత్యంత పదవులు ఎవరి దగ్గర ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోల్, ఆయన సామాజిక వర్గం దగ్గర ఉన్నాయి. ఆ విషయం మీరు కాదనగలుగుతారా? ముందు అక్కడ ఇంప్లిమెంట్ చేయండి సార్, సలహాలు అక్కడ ఇవ్వండి సార్, వాళ్ళకి ఇవ్వండి సార్, మాకు వచ్చి చెప్పడం కాదు. పవన్ కళ్యాణ్ గారు పెద్దల పాత్ర పోషించి అందరినీ కలుపుకొని పోదామంటున్నాడు. మళ్ళీ అంటున్నారు సంక్షేమ పథకాలు కావచ్చు, నవరత్నాలు కావచ్చు, అన్ని ఇంప్లిమెంట్ చేశారు సిపిఎస్ ఒకటి అంట. నేను 100 మోసాలు చెప్పగలుగుతాను సార్, ఇప్పుడు ఒక లిస్ట్ అయితే పంపించగలుగుతాను, 100 ఉన్నాయి మీరు ఇంప్లిమెంట్ చేయనట్టువి, దానికి ఆన్సర్ చేయగలుగుతారా మీరు? ఇప్పుడు వరప్రదర్ నేను పంపిస్తాను, ఎందుకు సార్ ఊరికే చెప్పుకుంటా కూడా ప్రజల్ని మోసం చేసే సరే మమ్మల్ని కూడా మోసం చేయాలనుకుంటారా? ఈరోజు ఎన్ని ఇల్లులు కట్టారు సార్? ఎన్ని సంక్షేమ పథకాలు ప్రజల దాకా పోతున్నాయి? 45 వయసు వచ్చిన వాళ్ళకి అందరికీ పెన్షన్ ఇస్తానని చెప్పారు, ఇచ్చారా? ఈరోజు కాపుకులకు 10,000 కోట్లు ఇస్తానని చెప్పారు, ఇచ్చారా? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు, డీజిల్ పేమెంట్ అమలుబాటులు వచ్చాయా? ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్ని లేవు సార్, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, వాలంటీర్ ఉద్యోగాలకు పరిమితం చేసినారు, ఈ విషయం మీకు తెలియదా? ఈరోజు ఉద్యోగాలు రోడ్డు మీద పెట్టి ధర్నాలు చేస్తున్నారు, పాపం వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నారు సార్? ఈరోజు 3 రాజధానుల 3 ముక్కలాట ఆడుతున్నారు రాష్ట్రంలో, ఆ విషయం మీకు తెలియదా? కేవలం పవన్ కళ్యాణ్ గారు కులం పేరు ఎత్తకుండా వాళ్ళ నాన్న సింపత్తి వాడుకున్నాడు, వాళ్ళ చెల్లెని పాదయాత్ర టైంలో పెట్టుకున్నారు, కోడి కత్తి డ్రామా పనిచేసింది, ఇంకా డబ్బు ప్రశాంత్ స్టార్ట్ అది, కనీసం మేనిఫెస్టోలో సింగిల్ పాయింట్ కలిసే సార్ జగన్మోహన్ రెడ్డి గారికి, మొత్తం ప్రశాంత్ కిషోర్ చేసిన ఆట కలిసారు ఇదంతా. ఈ రోజు ఆయనే సాక్షాత్ సలహాదారుడు చెప్తున్నాడు, ఆయన అవగాహన లేకుండా చెప్పాడమ్మా, ఆయన తెలియదు అంటున్నాడు. కీర్తనగర్ ఓకే, రానున్న రోజుల్లో ఏ రకంగా వెళ్తున్నది అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, ఎవరు ఆట వాళ్ళు ఆడాలి, ఇది రాజకీయ కోర్టులోకి వచ్చిన తర్వాత. ఓకే, ఒక్క నిమిషం అండి, కీర్తనగర్ ఒక విషయం స్ట్రైట్ గా చెప్పండి. ఓకే కీర్తనగర్ ఒక్క విషయం, కీర్తనగర్ ఓకే ఒక్క నిమిషం అండి, కీర్తనగర్ పవన్ కళ్యాణ్ గారు రేపు మోడీ గారితో భేటీ కానున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఆయన ప్రత్యేక విమానంలో రేపు వెళ్ళబోతున్నారు అన్నది విపరీతంగా ట్రోల్ అవుతున్న విషయం, అది మీరు కూడా చదివే ఉంటారేమో. ఓ, ఎలాంటి అంశాల మీద వీళ్ళు చర్చించే అవకాశం ఉంటుంది? ఎందుకంటే విశాఖ వేదిక నవ్వేటల్లో ఆయనకి ఏం జరిగిందన్నది తెలుసు, ఆ తర్వాత జరిగిన అంశాలు ఇప్పటిలో అవనాయండి, ఆయన నిర్బంధం అవనాయండి, తర్వాత ఆయన మీద ఏదో రెక్కీలు నిర్వహించడం, సుపారీలు ఇవ్వడం, ఇదంతా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి రావడం, అందులోని విశాఖపట్నం రావడం, విశాఖపట్నం రావడం అన్నది కొద్దిగా హీట్ పెంచుతున్నది. వీళ్ళిద్దరూ కలిస్తే ఎలాంటి వాటి మీద చర్చించే అవకాశం ఉంటుంది? ఈయన రేపు ఆ మూమెంట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది?